తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి శుభకార్యాలు మాత్రం ముడిపడతాయి సంతాన పురోగతి కుటుంబ పురోగతి బాగుంటుంది ఆదాయాన్ని మించిన ఖర్చుల వల్ల స్వల్పమైన ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది వృత్తి వ్యాపారాల పరంగా కొంతమేరకు పురోభివృద్ధి సాధించగలుగుతారు ఉపయుక్త లేని ప్రయాణాలు చికా కలిగిస్తాయి ఆలోచనల్లో నిలకడ లభిస్తుంది సన్నిహితులు మిత్రులని అనుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు కుటుంబ సభ్యులతో స్వల్పమైన అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలో ఒడిదుడుకులేవి ఏర్పడవు సంతాన విద్యా సంబంధమైన విషయాలు పైన దృష్టిని కేంద్రీకరిస్తారు నూతన వ్యక్తులతోటి పరిచయాలు మిత్రత్వాన్ని దారితీస్తాయి ఇతరులు మీకు ఇచ్చినటువంటి మాటను సకాలంలో నెరవేర్చరు ఈ రాశి వారు అనునిత్యం రుద్రకోచం పఠించడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా ప్రతిరోజు కూడాను సిద్ధగంధం తోటి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అర్చించడం చెప్పదగినటువంటి మరొక సూచన ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను ఇందులో చెప్పిన సూచనలు మీరందరూ పాటించి మంచి ఫలితాలు పొందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి.